అబ్బాయి ఇక్కడికి పోతున్నాయని తయారుగాను దవాఖానా పోతాను. ఎప్పుడైనా నిన్న సభకు వేస్తే వీళ్ళ జ్వరం వచ్చానా? వానలు దర్శనం నిన్న మొన్న లేదు, మాకు జ్వరం వచ్చిందట, పోయి సర్దులు ఇచ్చాను. నువ్వు ఇక్కడ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, ఎట్లున్నది అవ్వ? ఎట్లున్నదంటే గాళ్ళకు ఇతరట, మాకు ఏమి ఇయ్యారట, మరి వాళ్ళు ఓటేయన్న ఏమి వేయద్దు కాదు. గయ్యరకొల్లు ఉండ్రి, గొల్లొల్లు ఉండ్రి, మన తెనుగోళ్ళు ఉండ్రి, గౌన్లొల్లు ఉండ్రి, వీళ్ళందరికి తల 50,000 ఇచ్చేయింది. అయ్యో వాళ్ళకు కూడా 50,000 అని, మాకు కూడా తల 50,000 ఇస్తే ఆడికాడికి మటం అవుతాయి కదా. వాళ్ళకి ఒక్కలకే 10 లక్షలు అంటే మరి వాళ్ళే ఎని ఓటు, మేమెందుకు ఎత్తాం మరిగా? మా దగ్గరికి ఎవరు రావద్దు ఇక. గొర్రిచ్చిన్నాడు కదా, గొర్రిస్తే గొర్రు, ఆ గొర్రె ఆటుకని 30,000 20,000 లాభం వచ్చినాయి, 4 వచ్చినాయి, 4 బతికినాయి, అయిపోయింది. మంచి గొర్రెలు ఇచ్చారు కదా, మంచి గొర్రె కాడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వారు కథ 4 వచ్చినాయి. ఏ రాగానే వచ్చినాయి అయ్యా, అవి మేపలేరు ఇప్పుడు కాదు రాగానే అల్లకెళ్ళి రాగానే అవి 4 వచ్చినాయి. అవి అడగలు తయారైనాయి. ఇప్పుడు ఈ ఓట్లు ఓట్లన్నీ రెండు టాలీలే, అది ఆటే తాట సుమ్ములు ఎక్కించుకొని తీసుకుపోయారు. మమ్మల్ని ఆడి వేణోలే ఇక్కడ కొరబెల్లి వెనకనే బాగుంది అంటారు. పోతే కొరబెల్లి వెనకనే బంధు ఎదుగో మరూరి, మరి మీకు ఆయన చూడద్దా మాట్లాడద్దా? ఏం అయితే ఎక్కడ ఏమిటికి చూసినాం చూద్దామని తీసుకుపోయారు. పోయిన వాళ్ళు పెడతాం, అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నారు. ఏది లేదు ఏది లేదు ఎదుగో మర కొట్టారు, ఏది లేదు నీళ్ళ ప్యాకెట్ లేదు ఏది లేదు. మరి సీఎం సార్ మాట వినలేదా? మరి ఏ టీవీలో నేనుడే పైసలు ఇచ్చినాడు ఎక్కడ రూపాయి ఊళ్ళకి వచ్చినాడా? 3-4 లక్షలు కానీ ఒక రూపాయి కూడా ఊళ్ళకి ఇయ్యరు. దొంగలు తయారయ్యారు ఊళ్ళే. ఫస్ట్ ఎట్లా పోయినా మరి పైసలు పైసలు ఇస్తామంటే అయ్యో ఇస్తానంటే పోతుంది. ఎన్ని ఇస్తామన్నారు? ఎన్ని ఇస్తామన్నారు? 200 అన్నారు, 500 అని మేము అన్నారు, 200 అని వాళ్ళు అన్నారు. 500 ఇస్తారు కాదు పేను, 500 లేవు బాను లేవు. తెలంగాణ ఇదే మన కేసీఆర్. మరి పింఛన్ అని వస్తున్నాయా లేవా నీకు? డబుల్ బెడ్రూమ్లు మాకేది లేదు. మరి ఇప్పుడు దళిత బంధు ఇస్తా అంటున్నాడు, రైతు బంధు అని వచ్చిందా లేదు మీకు భూమి అంటే? అన్ని వస్తున్నాయి. మరి కేసీఆర్ కేసు ఓటు, కేసీఆర్ కేసు ఓటు. ఏమో బుద్ధి కాళ్ళకు 10 లక్షలు పెట్టబట్టే ఇట్లా అంటున్నట్ట కదా, అన్ని వస్తున్నాయి కేసీఆర్ కి ఇద్దామని అంటున్నట్ట కదా. మీ ఊళ్ళో కొంత కేసీఆర్ కి ఇస్తాము అటు ఇస్తాము ఇటు ఇస్తాము, కానీ మామూలుగా రావాలి ఆ లాభం నిన్నోడు మాట్లాడాలి, మేమే ఇవ్వాలి ఓటు. మరి కాళ్ళకు ఒకళ్ళకి 10 లక్షలు ఇస్తారా? అంటే అందరికి ఇస్తా, ఒకరొకరు ఒకరొకరి మెల్ల ఇస్తారు కాదు. వాళ్ళకి ఇచ్చే 50,000 ఇస్తేంది, ఎరుక వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళకి అయిన ఇస్తేంది. పైసలు ఇస్తేనే ఓట్లు ఇస్తారు. కొంతమంది తెనుగోళ్ళు ఉన్నారు, కొంతమంది గోల్లోళ్ళు ఉన్నారు, లేవు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఇస్తేం పోతాంది. పైసలు ఉన్న వాళ్ళకి ఇవ్వబోని, లేని వాళ్ళకి అని ఇస్తేం పోతాను. ఒక గాళ్ళకి అయ్యన్నా అయితే పైసలు ఇస్తేనే ఓట్లు ఇస్తావు అయితే అంతే అంతే.